ఇప్పుడు నా నా చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో నేను ఒక స్కూల్ బస్లో అంటే ఒక ఒక ఎవడో పిక్ పాకెట్ని పట్టుకో పిక్ పాకెట్ని పట్టుకుంటే ఆయన ఆయన్ని అందరూ కొడుతున్నారు ఇప్పుడు నా నా పక్కన నా ఫ్రెండ్ ఆడు ఆడు వెళ్ళి కొట్టి వచ్చాడు కొట్టి అది ఇక్కడ అన్నాడు అంటే ఏంటి ఆడు గుద్దటంలో ఆడు పిక్ పాకెట్టు ఆడ దొంగ అనేది పాయింటే కాదు అలా అలాంటి వాడు ఒకరిని కొట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది అని ఆయన సూపర్ హ్యాపీ టోలర్ మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది అది ట్రోలర్ ఆ సునకానందం కరెక్ట్ కరెక్ట్ నా ఫ్రెండ్ మెంటాలిటీకి ఏమి డిఫరెన్స్ ఉండదు సో చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకుండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు అది ఏ ఏ విధమైన సునకానందం అది ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధనం ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ ఎల్లీ ఎలిజ్ చేస్తున్నట్టు వేరే వేరే చెప్తున్నాం వేరే వేరే హీరోస్ ఫ్యాన్స్ ఎనీ మీకు ఒక డివైజ్ ఉన్నప్పుడు చేస్తారు దట్ ఈస్ దట్ ఈస్ అంటే ఆల్ ఈస్ ఫెయిర్ అండ్ వార్ అండ్ లవ్ లాగా బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా మీరు పట్టించుకోకపోతే పడేది అదేమౌదు అంతే యా సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఓవరాల్ ట్రో ఒకటి అర మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు ఈ

వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి వాడిని ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది ఏం అవుతుంది హూ హౌ వేర్ డస్ ఎనీబడి రిసోర్సెస్ లైక్ దాట్ ఇన్పాసిబుల్ అది అండ్ ద ఓన్లీ రీజన్ ఐ మీన్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇగ్నోర్ ఇప్పుడు సపోజ్ పవిత్ర పట్టించుకోలేదు అనుకోండి ఏం జరిగింది ఆడు నాలుగే మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు ఆడికి బోరు కొడుతుంది ఎందుకంటే ఎవడు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది పట్టించుకున్నందుకు ఎంత వచ్చింది యా కరెక్ట్ సో మరి ఇప్పుడు దర్శన్ ఇస్ అ బిగ్ స్టార్ పవిత్ర కూడా తన యాక్ట్రెస్ వాళ్ళకి అంతంత రెప్యుటేషను అది అది అంత ఉంది వాళ్ళ మీద నమ్ముకుని సినిమాలు ప్రొడ్యూస్ అంటే ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి ఇది ఉంటాయి అది ఉంటాయి ఇది మొత్తం యు అర్ పుట్టింగ్ ఇట్ స్టేక్ ఫర్ సమ్ స్టూపిడ్ ఇడియట్ హెట్ సమ్థింగ్ ట్రోల్ ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి ఇంత జరిగా కూడా రేణుకా స్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా ఇలాంటివి అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ ఇంకా అంతే ఉంటుంది వీళ్ళు డిటెక్టివ్స్ అయిపోతారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పెడతారు రకరకాల కాన్స్పిరిసీ థియరీస్ తీసుకొస్తారు అండ్ దట్ హోల్ థింగ్ అమౌంట్స్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా మీరు దాని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ట్రోలింగ్ ట్రోలింగ్ని బేర్ చేయడం చాలా ఈజీ సీరియస్గా తీసుకుంటే యూ విల్ గెట్ ఫక్ట్ అది చాలా సందర్భాల్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వర్మగారు ఐ డోంట్ ప్రశ్నే అప్రోపరియేట్ అక్కడ తెలియదు కానీ బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనంతో ఇట్ ఇప్పుడు నా డాటర్ మీద అంటారు దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ మీద మాత కాన్స్టెంట్గా ఉంటుంది అది యా ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్ ది వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు అది నా పాయింట్ సో ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్ లేకపోతే అఫ్కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు తను ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ భరించలేకల్ ఇలాంటిది సో ఇది మనకి ఇతర ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందండి ఎందుకంటే అది సెన్సిటివిటీయా బొరవ లేకపోవడం అనేది ఇట్స్ ఇట్స్ పాయింట్ ఇప్పుడు అనానిమస్గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా సీ దేర్ ఎవెన్చువలీ లుకింగ్ ఫర్ లైక్స్ వాడు పెట్టిన దానికి ఎంత రియాక్షన్ వచ్చింది ఎంతమంది రియాక్ట్ అయ్యారు దాని దాని మెజర్మెంట్లో వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది పర్సన్ లోనాలు చేస్తే కేర్ చేస్తాడు సో ట్రోల్ పెట్టేవాడు ఎస్పెషలీ ఇలాంటి వాడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ అఫ్కోర్స్ బెడిస్ బెడిసి కొట్టింది అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్ రేణుకాదాసస్ ఫ్యామిలీస్ ఆల్సో అఫెక్టెడ్ చాలాసార్లు గారు ఐ జస్ట్ వండర్ ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్ ఉంటారు మదరో యా అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్ ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ వెరీ వెల్ వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది అందరం కూడా వి బిచ్ అబౌట్ థింగ్స్ మన ఫ్రెండ్స్ మీద జోక్లు వేసుకుంటాం లేకపోతే మన కలీగ్స్ వర్కర్స్లో లేకపోతే ఎవరి గురించి మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా ఇంక్లూడింగ్ అర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో విట్ టైమ్స్ జోక్ అబౌట్ అవును సో సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటమో మేము నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే చేస్తున్నాను ఒక పొలిటికల్ పార్టీ మీదో ఒక సినిమా మీదో లేకపోతే మీ వర్క్ ప్లేస్లో ఎవరి మీదో ఇలాంటివి చేస్తాను ఉంటాం అవును ద సేమ్ థింగ్ దర్ ఎక్స్టెంగి ఎక్స్టెంగిడ్ డిజిటలీ టు ఏ సెలబ్రిటీ కరెక్ట్ సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ట్రోలర్స్కి మనకి డిఫరెన్స్ నేచర్ ఒకటే నేచర్ ఒకటే కాకపోతే మనం మన కన్సర్న్ దాంట్లో చేస్తాం వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం సెలబ్రిటీని టార్గెట్ చేసి ఒక వేవ్ లాగా వస్తారు అందుకని నేను ఏనుగు కుక్కలు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ సెలబ్రిటీ సెలబ్రిటీభై కుక్కలు గై 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 అని అరుస్తూ ఉంటే అసలు ఏనుగు అక్కడ ఏం సంబంధం అది ఏదో వింతగా ఉంది పెద్దగా ఉంది అప్పుడు ఏనుగు సెలబ్రిటీ ఆ స్ట్రీట్లో సెలబ్రిటీ కాబట్టి అరుస్తాయి ఏ నువ్వు తెలియదు కాబట్టి పడి వెళ్ళిపోతుంది ఇక్కడ పవిత్ర గౌడగా అది లేదు కాబట్టి ఇలా ఇరుక్కున్నాడు అది సో మొత్తానికి అయితే దిస్ వెరీ ఎందుకంటే ప్రతి చాలామంది ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకపోయినా డెఫినెట్లీ ఇట్ అప్సెట్స్ దర్ ఫ్యామిలీ దర్ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం చెప్తారు అమ్మగారు నేను నేను అదే అంటున్నాను ఓన్లీ థింగ్ నేను చెప్పేది అంటే ఆప్షన్ చూడకూడదా చూసి నవ్వు చూసి నవ్వుకోవాలి ఇప్పుడు మీ మీకు టైం ఉండకపోతే కానీ దాన్ని చూడకూడదు అన్న అన్నది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడమే నా దృష్టిలో అదే మీరు చూసే చాలా క్రియేటివ్గా మిమ్మల్ని ఏదన్నా అన్నాడు అనుకోండి దానికి ఆ క్రియేటివిటీగా ఆనందించి వదిలేదు అంతే వీలైతే మీ డెన్లో పిక్చర్ కూడా ఇప్పించాలి అంతేనా చేసినా చేస్తారు అప్పటి అండ్ ఈ ట్రోలింగ్ చేసేటప్పుడు ట్రోలర్స్ సైకాలజీ ట్రోలర్ మాత్రం ఎప్పుడు అవతల సీరియస్గా తీసుకోడు ఎందుకంటే మీరు నోటీస్ చేయండి అవతల వాళ్ళు కూడా ఈ నోస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ పీపుల్ మీరు ఒకే ఒక్కడు కామెంట్ చేయడానికి వందల మంది వెయ్యి మంది కామెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది మీరు గుంపులో అయిపోతారు అక్కడ సో ఇప్పుడు మేమందరం ఒక క్లాస్ రూమ్లో వెనకాల కూర్చుని చాక్పీస్లు ఇస్తాయి లేకపోతే ఏదో కామెంట్లు చేసి అరిస్తే నాట్ దట్ యూ రియల్లీ థింక్ లెక్చరర్ కోపం వస్తుంది ఆయన హర్ట్ అవుతున్న ఉద్దేశం కాదు వీఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ ఆర్ దట్ ఈస్ ఎకో సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్ దానికి వేరే దాంతో సంబంధం ఉండదు సో టీచర్ల మీద కూడా ట్రోలర్ అవుతాయి సెకండ్ కూడా ఈ రేణుకా స్వామి అనేవాడు అమ్మాయి హర్ట్ అవుతుంది దాని మొలన కోపం వస్తుంది అవన్నీ అంత ఆలోచించాడు ఆలోచించినట్టు చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అంటే బట్ ఐ వండర్ చాలాసార్లు ట్రోలర్స్ ఏ మాట అంటే ఈ వ్యక్తి హర్ట్ అవుతారు లేకపోతే అది ఆలోచిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒక టైగర్ ఉంది ఒక జంకని తినాలి ఇప్పుడు జంకకి పిల్ల ఉందా జంకకి ప్రాణం ఉంది అని టైగర్ ఆలోచించదు వాడు హీస్ క్యారీడ్ అవే బై ద క్రియేటివిటీ నేను అలాంటిని తిట్టడానికి ఛాన్స్ వచ్చింది ఇలా తిట్టడానికి ఆడి క్రియేటివిటీ అంతా పెట్టి చేసి దాంతో ఆడే ఆడు మురిసిపోతాడు తర్వాతకి హిట్ ఎప్పుడవుతుంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అవుతారు ఇంటర్నల్ ఆడి ఆడి సర్కుల్లో సూపర్ హిట్ ఎప్పుడవుతుంది ఎవరి మీద ట్రోల్ చేసి వాళ్ళు రియాక్ట్ అయితే సూపర్ హిట్ ఆ సినిమా ఇట్ వర్క్స్